మహాకూటమి వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదన్నారు హుజూర్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి. గత 70 ఏళ్లలో కాంగ్రెస్ టీడీపీలు చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ప్రజలను పట్టించుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డిని తరిమివేయాలని అన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని గరిడేపల్లిలో సైదిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు సైదిరెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. నా జనానికి ఏదైనా సేవ చేయాలన్న ఉద్దేశంతో నా పౌరసత్వానికి కెనడాలో రద్దు చేసుకుని ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి నాకు ఒకటే, నా యువత కోసం, మహిళల కోసం, రైతుల కోసం ఏదైనా చేద్దాం. దాంట్లో భాగంగానే కేసీఆర్ గారు పిలిపించి, నువ్వైతేనే కరెక్ట్ క్యాండిడేట్, నువ్వు లోకల్ పర్సన్ వి, స్థానికుడివి, నువ్వు కావాల్సిన అవసరం అయితే రాజకీయాలకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి మీ మీద నమ్మకంతో పంపించింది. మీరందరూ కూడా మీకు ఒక అమ్మలాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్లాగా, కొడుకులాగా మీ అందరికీ తోడు ఉంటా, ఇక్కడే ఉంటా నేను. మీకు ఏ చిన్న సమస్య వచ్చినా ఉత్తమ్ కుమార్ రెడ్డి లాగా బ్రోకర్లను తీసుకుని రావాల్సిన అవసరం లేదు. మీరందరూ నా దగ్గర డైరెక్ట్ రావచ్చు. ఇవాళ ఇంతమంది కాంగ్రెస్ లీడర్లకు ఒకటే చెప్తా ఉన్నా, మీరు కాంగ్రెస్ లో ఉంటే ఉండొచ్చు, ఏ రోజన్నా మీరు ఒక ఎమ్మెల్యేని కలిసిన దాఖలాలు ఉన్నాయా, ఆయనతో మాట్లాడిన దాఖలాలు ఉన్నాయని ఆలోచించాలి. మీరు ఆయన ఏ రోజన్నా మీతో మంచిగా మాట్లాడు ఇక్కడ. ఇవాళ ఒక పని ఆయనతో చేయించుకునే పని లేదు, ఆయనతో ఫోన్లో మాట్లాడే పని కూడా లేదు. ఏదని అంటే మీరు డ్రైవర్కి ఫోన్ చేయాలి, ఆ డ్రైవర్ కూడా కలుస్తారో కలవడం, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. ఇవాళ రేపు జరగబోయే ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటేసి మీరు అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నా. ఈరోజు తెలుసు మీకు తెలంగాణ రాష్ట్ర సమితి చేసిన గొప్ప గొప్ప పనులు. ఇవాళ దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తూ ఉంది. ఇవాళ దేశంలోనే తెలంగాణ ఒక నెంబర్ వన్ స్థానానికి వచ్చింది. ఇవాళ ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టిన ఏ ప్రభుత్వం లేదు. ఇవాళ ఇది ఒకటే కాదు, రేపు ముందు ముందు ఇల్లు లేని ప్రతి పేదకి డబుల్ బెడ్రూమ్, ఖాళీ జాగా ఉంటే డబుల్ బెడ్రూమ్ ఇచ్చే ఏర్పాటు జరుగుతూ ఉంది జనవరి నుంచి. నీకు ప్లేస్ ఉంటే ఇంతకుముందు ఏమైందంటే డబుల్ బెడ్రూమ్ అనేసరికి ఒక జాగా ఉన్నాయి, ఎస్ఐడి భూమి అంటా ఉన్నారు, ఇది గవర్నమెంట్ భూమి కాదంటా ఉన్నారు, పర్మిషన్ ఇవ్వట్లేదు, దానివల్ల చాలా వరకు కట్టలేకపోయారు. ఈసారి అందుకే మేనిఫెస్టోలో జనవరి నుంచి ఖాళీ జాగా ఉంటే, సొంత స్థలం ఉంటే దాంట్లో ఎంబటి 5,60,000 పెట్టి ఇల్లు కట్టించి మీకు డైరెక్ట్ తాళా చేయించారు. ఇది ఖచ్చితంగా